లేదని చెప్పాడు. ఆ విలువనే తీసుకొచ్చి 540 రాజసంస్థానాన్ని కూడగొట్టాడు. 540 రాజసంస్థానాన్ని తీసివేసి మానవులందరికీ ఒక రాజ్యాన్ని తయారు చేశాడు డాక్టర్ అంబేద్కర్. అలాంటి సంస్థానాలలో ఒకటే ఈ వనపర్తి సంస్థానం. గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, కొల్లాపూర్ సంస్థానాలన్నీ పోయి భారత రాజ్యాంగం కాంతులు ప్రవేశించినాయి. కానీ మనకి జ్ఞానం లేదు కాబట్టి శరీర నేత్రం ఎప్పుడైనా కూడా శరీర నేత్రం నీకు కావలసిన జ్ఞానాన్ని కనపడనియదు. బాగా అర్థం చేసుకోండి, ఈ శరీరంలో వచ్చినటువంటి శరీర నేత్రం ద్వారా నీవు బ్రతకడానికి, నీవు రక్షింపబడడానికి జ్ఞానం నీ శరీర నేత్రం ద్వారా నువ్వు చూడలేవు. మనోనేత్రం ద్వారానే నీవు రక్షించబడేటువంటి నీ జీవితానికి కావలసిన భద్రతకు సంబంధించి నీ జీవితానికి కావలసిన సర్వ విషయాలు మనోనేత్రంతో చూడగలవు తప్ప శరీర నేత్రంతో చూడలేవు. ఎందుకు అని అంటే బాహుబలి అనేటువంటి సినిమా మహిష్మతి రాజ్యాన్ని కూలగొట్టడమే అంబేద్కర్ భారత రాజ్యాంగ లక్ష్యం. కట్టప్పన మహారాజుని చేయడం రాజ్యాంగ లక్ష్యం. కానీ మనకి శరీర నేత్రం, మన శరీర నేత్రానికి ఏం కనిపించిందంటే బాహుబలి మన హీరోలాగా కనిపించాడు. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మహిష్మతి రాజ్యాన్ని ధ్వంసం చేయడం నా రాజ్యాంగ లక్ష్యం. కట్టప్పని ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్తాను. ఏమంటాడు అందులో కట్టప్ప, నేను సేవకుణ్ణి, తరతరాలు నా పూర్వీకులు ఈ రాజ్యాలకు సేవ చేసిన బానిస బిడ్డని అని చెప్పాడు కట్టప్ప సినిమాలో. ఆ కట్టప్ప మనకి హీరోలాగా కనపడలే. అందుకనే మీరు బాహుబలిలో అయిపోండి, కానీ డిఎస్పి లక్ష్యం కట్టప్పని సింహాసనం మీద కూర్చోబెట్టండి. డాక్టర్ అంబేద్కర్ 540 సంస్థానాలని కూలగొట్టాడు, అందులో మహిష్మతి రాజ్యం ఒకటి. అది ఇది మనోనేత్రం ద్వారా చూడగలం. ఇది మనోనేత్రంతో చూస్తే ఈ సమాధానం తెలిసింది. శరీర నేత్రంతో చూస్తే మిమ్మల్ని అంతం చేసే బాహుబలే మీకు హీరోలా కనిపిస్తాడు. ఇప్పుడు మనం శరీర నేత్రం అయిపోదామా, అంబేద్కర్ ఇచ్చిన మనోనేత్రం వైపు పోదామా? మరి మనోనేత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే శరీరంలోకి వచ్చే భావోద్వేగాల ద్వారా వచ్చేది మనకు నష్టమే, శరీర నేత్రం ద్వారా చూసేది మనకు నష్టమే. శరీరం వచ్చేటువంటి చేతుల ద్వారా చేసేయి, శరీరంలో ఉండే భావోద్వేగాల ద్వారా చేసేయి, ఇవన్నీ మనకు నష్టమైతున్నాయి. ఎందుకు నష్టమైతున్నాయి అంటే నేచర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కూడా ప్రకృతి ఇచ్చేటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి. శరీరము ప్రకృతి ఇచ్చేటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి. అంటే మనం మనోనేత్రం ద్వారా నేర్చుకోవాలి. మనం ఏమంటుంది డిఎస్పి ఉద్యమం అంటే, ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట, ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట. ఆ అడవిలో ఉన్న సంపదని, ఆ అడవిలో వేటాడి మాంసాన్ని తెచ్చుకోవడానికి, అడవిలో ఉన్న అనేక మణులు మాణిక్యాలు అన్ని తెచ్చుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలు అడవిలోకి బయలుదేరుతున్నాయట. అడవిలోకి బయలుదేరేటప్పుడు మరి వాళ్ళకి ఎవరు నాయకత్వం వహించాలి? విషసర్పాలని, నదుల్ని, వాగుల్ని, వంకల్ని, సింహాల్ని, పులుల్ని అన్నింటి మీద యుద్ధం చేసి ఆ అడవిలో ఉన్న సంపదను తెచ్చుకోవడానికి మరి ఎవరు నాయకత్వం వహించాలంటే మాదిగొండి నాయకత్వం వహించమని చెప్పారట. సరే, ఈ మాదిగాని నాయకత్వం వహించి అడవిలోకి పోయిందట. సింహాల్ని, పులుల్ని, విషసర్పాల్ని, నదుల్ని, వంకల్ని అన్నీ దాటించుకొని వజ్రాల గారి దగ్గర తీసుకుపోయాడట ఈ మాదిగాయన. ఆ అడవిలో నుంచి మళ్ళీ మైదానానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం నాయకత్వం వహించడానికి వీల్లేదని చెప్పారట. మరి ఇక్కడ ఎందుకు నాయకత్వం వహించొద్దు అని అంటే, నీది శరీర బలం, శరీర బలం కాబట్టి నువ్వు అడవిలో నాయకత్వం వహించాలి, సమాజంలో జ్ఞానం కావాలి, అది నీకు లేదు అని చెప్పారట. ఆ సమాజంలో అది లేదు అని మీరు చెప్పారు కాబట్టి, అగో సమాజంలో ఆ జ్ఞానం భారత రాజ్యాంగం ఇస్తుంది కాబట్టి మైదానంలో కూడా నేనే నాయకత్వం వహిస్తా. ఇక్కడ అడవిలో నేనే నాయకత్వం వహిస్తా, మైదానంలో నేనే వహిస్తా. అంటే మనకి జ్ఞానం కావాలి. ఏమి శక్తి ఉందని రాజ్యాధికారం అని మాట్లాడతారు? హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు, నలుగురు కలిసి రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం, ఒక వేదిక. ఇంకొక వేదిక పెడితే ఈ నలుగురు పోయి అందులో పాల్గొంటారు, సాయంత్రం వరకు రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. అంటే టిఫిన్ చేసి రావడం అనుకుంటారా, చాయ్ రావడం అనుకుంటారా? ఏంటి రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం.
ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతలకు పోకూడదు. మరి గీత దాటి అవతలకు పోవద్దంటే నీ దేహాన్ని వాడు కొంటాడు, నీ శరీరాన్ని కొంటాడు. అతను నీ శరీరాన్ని భయపెట్టేనా కొంటాడు, నీ శరీరానికి మాంసం ఇచ్చేనా కొంటాడు, నీ శరీరానికి మందు పోసేనా కొంటాడు, నీ శరీరాన్ని భావోద్వేగాలతో నింపేనా కొంటాడు. మరి అసలు ఏమీ నింపకుండా ఇందాక మాట్లాడిన రెడ్డి గారు ఈ మాదిగాయన భుజం మీద చేయేసిన అని మొత్తం వంగిపోయి అతని వైపు వెళ్ళిపోతాం. మరి రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి? ఒక అరటి పండ్లు అమ్ముకునే ఒక ముస్లిం, గొడుగులు బాగుచేసే ఒక ముస్లిం ఓల్డ్ సిటీలో 10 కోట్ల రూపాయలు అతని చేతిలో పెట్టిన బీజేపీ పార్టీకి ఓటేయాడు. మరి అంత పేదవాడు, అంత ధర్మం, అంత సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు? అతనికి ప్రీచర్స్ ఉన్నారు, అతనికి ధర్మం చెప్పే వాళ్ళు ఉన్నారు, అతనికి ధర్మాన్ని సంస్కృతిని చెప్పి ఆ సంస్కృతిని ధర్మం